बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु निन्नटि एपिसोड त्रिपुरा रहस्यम गुरिंची महामुनि महर्षि हारितायन मरी चेप्तुन्नटुवंटि विषयम परशुरामुडिकी दत्तात्रेय महामुनि चेप्तुन्नटुवंटि मध्य जरिगिनटुवंटि संवादंलोनि फस्ट पार्ट विन्नामु इदि मरी परशुरामुडि యొక్క జిజ్ఞాస బ్రహ్మాండం యొక్క సంచలనం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం. ఈరోజు ఇది 1123 లైవ్ ఎపిసోడ్. మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉంటే మీకు చాలా రహస్యాలు ఆధ్యాత్మిక జ్ఞానము అందుతూ ఉంటుంది బాపూజీ దశరథ భాయి పటేల్ తెలుగు ఛానల్ ద్వారా. ఇంకా మనము టాపిక్లోకి వెళితే సంపూర్ణ బ్రహ్మాండం యొక్క సంచలన ఏదైతే కారణం ఉన్నదో పరమాత్మలో లీనం అయిపోవటము అనేది అత్యధికమైనటువంటి సుఖము అంటే పరమానందము పరం సుఖమని. అదే సుఖ స్వరూపము ఎవరికైతే ఉంటుందో అవి సర్వ ప్రాణుల యొక్క చైతన్యంలో కూడా ఉంటూ ప్రతిభాషితంగా ఉంటూ ఉంటారు అంటే ప్రకాశవంతంగా సర్వ ప్రాణుల యొక్క చైతన్యంలో ఉంటూ కూడా చూస్తూ ఉంటారు. ప్రపంచం యొక్క ప్రతిబింబితమైనటువంటి ప్రతి చవి అనేది అంటే దర్పణంలో ఏ విధంగా ప్రతిబింబం కనపడుతూ ఉంటుందో అలాగా అనిపిస్తూ ఉంటుంది. అనేక ప్రదేశాల్లో ఏదైతే ఉన్నదో త్రిపురాదేవి యొక్క సర్వప్రథమ మాతాకు నేను ప్రణామం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఇక నారదుడు అంటున్నారు, ఏమిటి మీరు అన్నింటినీ సావధాన పరిచి దేవి త్రిపురాసుర మహాశక్తి యొక్క మహిమను ఎప్పుడైనా విన్నారా చాలా జాగ్రత్తగా అని అడుగుతూ ఉన్నారు. ఆమె యొక్క మహిమ వినటంతో పరమ ముక్తికి మార్గము లభిస్తుంది, ఇదే సాధన అవుతుంది అని చెప్పారు. ఇక ఈ యొక్క ఖండంలో పూర్వము మహాన్మయ ఖండంగా ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఖండంలో దేవి త్రిపుర సుందరి యొక్క మహిమను వర్ణన చేశారు. ఈ మహిమ వినటంతో మానవుడి యొక్క హృదయంలో ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాస ఆత్మ జాగృతి అనేది అవుతూ ఉంటుందని. ఈ జిజ్ఞాసతోటే జ్ఞానము ప్రాప్తికి అధికారంగా లభిస్తూ ఉంటుంది. ఇలా అధికారిగా అయినటువంటి వాళ్ళు అంటే ప్రాప్తికి జ్ఞాన ప్రాప్తికి అధికారంగా అయినటువంటి అధికారి ఆత్మలు ముముక్షు వ్యక్తి కోసము ఈ జ్ఞానఖండము ఉపయోగితమవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ జ్ఞానఖండ ప్రభావము ఏదైతే ఉంటుందో ఈ యొక్క కథ ముని శ్రీ హారిలాయన్ నారదుడుకు వినిపిస్తూ ఉన్నారు. అప్పుడు నేను మీకు అతి విస్మయజనకమైన అంటే ఆశ్చర్యజనకమైన జ్ఞానకాండను వినిపిస్తాను. అది వినటంతో మానవుడు జన్మ మరణ దుఃఖాల నుండి ఏ కాకుండా వైదిక వైష్ణవ శైవ శక్తి పాశుపత మొదలైనటువంటి 14 విద్యలకు దార్శనికమైనటువంటి మరి వివేచన కలిగి ఉంటూ ఉంటారు. ఈ సిద్ధాంతమును నిష్పక్షపాతంగా మనం తెలుసుకోవచ్చు అని. మనసు ఎప్పుడైతే విశ్లేషణ చేసుకుంటూ ఉంటారో మనసుని ఇంకొక ఆలోచన అనేది రానే రాదు. భృగుపుత్రుడైనటువంటి పరశురాముడికి అర్థమైనటువంటి క్రమంలో సద్గురు దత్తాత్రేయుడు ఈ సిద్ధాంతమును ప్రతిపాదించారు. వ్యక్తి పూర్ణంగా ప్రతిపాదన ప్రత్యక్ష బోధన కాకుండా మందమతి అయిన వారికి ఇది అర్థం కాదు. మరలా ఇలాంటి వ్యక్తిని సరళంగా అయినటువంటి పద్ధతితోటి చిత్రంను తీయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఎదురుగా ఉన్నవాళ్ళ యొక్క ఫోటో తీయటం అర్థమైపోతుంది. వీటన్నిటికీ కూడా అతీతం అవ్వటం అంటే నిస్సందేహంగా భాగ్యహీనము మరియు మరి ఆకులు శాఖలు కొమ్మలు లేకుండా ఎండిపోయిన వృక్షము
ముళ్ళతోటి ఉన్నటువంటి వృక్షము, తెగిపోయినటువంటి వృక్షము మొదలైనటువంటి దాన్ని చూస్తే పూర్తిగా అహంకారం అనేది సమాప్తమవుతుంది. చేతులు లేనటువంటి వ్యక్తి ఏ విధంగా నగలు, బాజర, ఈ చెరుకును ఏ విధంగా తినలేడో, దాని యొక్క టేస్ట్ తెలియదు. అదేవిధంగా మందమతి ఉన్నటువంటి ఆత్మలకు సాక్షాత్ శివుడి యొక్క పరమార్థ జ్ఞానము కూడా వాళ్లకు అర్థం కాదు, ఇవ్వను లేరు. ఇంకా వినండి బాగా, నేను మీకు చెప్పేటువంటి జ్ఞానకాండ రూపంలో వర్ణితమైనటువంటి ఈ జ్ఞానం యొక్క బోధ నేను మీకు చేస్తాను అని చెప్తూ ఉన్నారు. సజ్జనుల యొక్క చరిత్ర చాలా గొప్పది, అనూకమైనది, అంటే అద్భుతమైనది. అందరికంటే కూడా వృద్ధిలోకి వెళ్ళిపోయేది. నేను ఏ విధంగా సామాన్యంగా దేవర్షి మరి స్వయం కొద్దిగా ఈ జ్ఞాన కథను వినిపిస్తూ ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి కృప సజ్జనులకు సహజమైన స్వభావంగా ఉంటుంది. అదేవిధంగా కస్తూరి మృగము ఒక సువాసన నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది, అదంతట అదే. అదేవిధంగా దత్తాత్రేయుడి ముఖం నోటి నుండి త్రిపురాసుర సుందరి యొక్క మహిమ, మా మహిమ వైభవము కూడా ఇలాగే వినిపించటం జరుగుతుంది. అన్నిటికంటే ఆనందప్రదమైనటువంటిది శరణ స్థలం జమదగ్ని పుత్రుడు పరశురాముడు పరాశక్తి యొక్క భక్తిలో మరి లాగబడి ఆయన ఆ సెకండ్లో ఆయన హృదయము క్షణము మౌన సమాధిలోకి వెళ్ళిపోయింది. బాహ్య స్థితిలోకి తిరిగి రావటంతో కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. ఇక హృదయానందం యొక్క సముద్రంలో మునిగి తేలుతూ ఉన్నాడు. హర్షజన్యమైన రోమాంచకమైన యొక్క ఆంతరిక ప్రేమ మనసు నుండి బయటికి వచ్చేసింది. తమ యొక్క గురు దత్తాత్రేయ గురి యొక్క చరణాల మీద పడి తన యొక్క సాష్టాంగ నమస్కారం చేయటం జరిగింది. మీ దయతోటే నేను భాగ్యశాలిని అయిపోయాను. హే నాద్, కృపాపూర్వకంగా మీ యొక్క మీ నోటి నుండి త్రిపురాదేవి యొక్క మహిమను నేను విన్నాను. నిజంగా నేను అంగీకరిస్తూ ఉన్నాను. మీ దయతోటే నాకు అన్నీ కూడా లభించాయి. హే గురుదేవా, నేను భగవతి త్రిపుర యొక్క ఆరాధన తప్పకుండా చెయ్యాలనుకుంటూ ఉన్నాను. ఆమె యొక్క ఆసన ఉపాసనను ఎలా చేయను, దయచేసి మీరు నాకు చెప్పండి అని అనటం జరిగింది. ఉపాసన ఎలా చేయాలి అంటే సరైన పద్ధతి చెప్పమంటే, పరశురాముడు ఇలా ప్రార్థన, ఆయన యొక్క ప్రార్థన విన్నటువంటి గురువు దత్తాత్రేయుడు అర్థమైపోయింది. త్రిపురాదేవి ఎడల ఆయనకి శ్రద్ధాభక్తి హృదయంలో జనించింది అని, అవి ఉపాసనకు అధికారి అయ్యాడు. అందుకని త్రిపురోపాసనకి దీక్ష అనేది ఇవ్వటం జరిగింది. ఒక శుభ ముహూర్తంలో సర్వశ్రేష్ఠ పరమతత్వం యొక్క బోధ చేయుటకు దీక్ష పరశురాముని గ్రహించారు దత్తాత్రేయుడు ద్వారా. ఇక పద్మపరాగ్ను సేవించి మస్తులో నిమగ్నమైపోయాడు. ఈ విధంగా పరశురాముడు గురుముఖతగా ఆ ఉపాసన యొక్క మంత్రము అన్ని క్రమ విధానాలు యంత్రంతో పాటు స్వీకరించి ఆనంద డోలంలో ఉన్నారు. ఆత్మతృష్ట అయిపోయాడు, అంటే ఆత్మతృప్తి చెందింది అని. ఆయన చెప్పినటువంటి గతి విధి అనుసారంగా దేవి త్రిపుర యొక్క ఉపాసనలో దత్త చిత్త భృగుపుత్ర పరశురాముడు ఫస్టే పరిక్రమాపూర్వకంగా గురువునికి ప్రణామం చేస్తూ ఆయన ఆజ్ఞ తీసుకొని మహేంద్ర పర్వతం పైన ఉపాసన చేయుటకు సంసిద్ధుడయ్యాడు.
అక్కడ సర్వప్రథం ఒక అందమైన చక్కటి కుటీరాన్ని తయారు చేసుకున్నాడు. ఈ యొక్క అనుష్ఠానంలో దేవి యొక్క పూజ, ఇష్ట మంత్రాలు జపం చేయటం, నిరంతరం భగవతి త్రిపుర సుందరి ఈ ధ్యానంలో నిమగ్నమైపోయారు. ఈ విధంగా రెప్ప కూడా వేయటానికి బదులుగా 12 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ విధంగా గడిచిపోయింది తపస్సులో. ఒకరోజు భగవతి ధ్యానంలోకి పూర్తిగా మస్తు మునిగిపోయినటువంటి మహర్షికి సుఖపూర్వకంగా కూర్చొని జమదగ్ని పుత్రుడు పరశురాముడు ఆలోచించాడు. ఫస్ట్ నేను మహర్షి నీ కొన్ని ప్రశ్నలు అడగాలి, సమాధానంగా ఆయన ఏదైతే చెప్తారో, ఆ సమయం నాకు అర్థం కాలేదు కొంచెం, ఇప్పుడు నేను పూర్తిగా అన్నీ మర్చిపోయాను, మరలా గురుదేవుణ్ణి అడగను లేను, మరి గురు ముఖతగానే అయితే భగవతి త్రిపుర యొక్క మహత్యం తప్పకుండా విన్నాను. ఫస్ట్ మహర్షి యొక్క సంవాదంలో అంటే సంభాషణలో నాకు ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తికి సంబంధించిన కొన్ని విషయాలను అర్థం చేసుకున్నాను. దీని గురించి ఇంకా కొంచెం అడగాలి. ఆ సమయంలో వారు చాపని నేసేటువంటి కహాని కథ అని చెప్తూ నన్ను పూర్తిగా తప్పించేశారు, మాట మార్చేశారు. ఈ విషయం గురించి అప్రసంగం అనుకుంటూ ఇప్పుడు సమయం కాలేదు, తరుణం రాలేదు అనుకున్న కారణం వల్ల దాన్ని అణచేశారు. ఇక్కడ మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే కథ చటాయి చాపని తయారు చేయటంలో నిమగ్నమైన అంటే చాపను కూడా నేస్తూ ఉంటారు కాబట్టి ఇక తోడుగా కూర్చున్నటువంటి వాళ్ళందరి మధ్యన అప్రసంగిత రూపంలో కొన్ని కథలు వినిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారు విషయ వస్తువు గంభీరంగా తీసుకొని నా యొక్క అయోగ్యతను ధ్యాసలో పెట్టుకొని దాన్ని నెట్టేశారు. నా యొక్క అయోగ్యత అంటే సమయం సందర్భం రాలేదు అని దాన్ని దాటేయటం జరిగింది. అయినప్పటికీ కూడా నేను మరలా అదే అడుగుతూ ఉన్నాను. ఈ ప్రపంచము గతి విధి కొద్దిగా నాకు జ్ఞానం లేదు. అకస్మాత్తుగా పెద్ద విశ్వ ప్రపంచం ఈ ఎక్కడి నుండి ఎక్కడ నిలబడి ఉన్నది అని ప్రశ్న. ఈ యొక్క పరుగులు తీస్తున్న ప్రపంచంలో అందరూ కూడా మరి పరిగెత్తుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తన యొక్క నిలబడటం ఎంతవరకు, ఎక్కడ నిలబడాలి, ఏమిటి గమ్యం అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా కొంతమంది పరుగులు తీయటమే జరుగుతూ ఉంది. నశ్వరమైన జగత్తులో నాది పరాయణ వ్యవహారం ఎక్కడి నుంచి ఉంది? స్థావిత్వ విహీన్ ప్రపంచంలో మరి వ్యవహారికంగా నేను గొప్పగా ఉన్నాను. విచిత్రంగా అనిపించింది ఈ యొక్క ఆలోచన, విచారహీనంగా ప్రతీతం అవుతూ ఉంది. విశేషించి ఇక్కడ వీరగ్రాహి పరశురాముడు అనుచింతన ప్రదేశంలో జీవితం స్తబ్దమైపోయింది. ఈ నశ్వర ప్రపంచంలో జీవితం నుండి విముక్తి పొందాలి. అయితే ఇక్కడ జీవితం లభించింది, దీని యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. ఈ యొక్క దృష్టితోటే జీవితం యొక్క లక్ష్యం ఏంటి, సూచన ఏంటో కూడా అందరికీ తెలియదు. ఇక్కడ నుండి యాత్ర ప్రారంభమవుతుంది కానీ దాని మీద నిలబడటం లేదు. కానీ ఎంతగా ఈ విధంగా ప్రస్థానం జరుగుతుంది, బిందువుని మరి ఎంతవరకు గణిత శాస్త్రంలో ఒప్పుకుంటూ ఉంటారు, అదేవిధంగా ప్రాయ ప్రపంచం యొక్క అధికాంశ వ్యవహారంలో తమ పరాయ అనేటువంటి పృష్ఠభూమి మీద ఇదే ఉంటుంది. కొంతమంది అయితే ఈ భేదాన్ని చూడరు. ఈ భేదము కూడా చాలా తక్కువ మంది గ్రహిస్తూ ఉంటారు. బిందు అంటే గమ్యంలో భేదాన్ని తెలుసుకొని జీవించటం, చంచలమైనటువంటి ప్రపంచంలో వాస్తవికతను
అర్థం చేసుకొని జీవితంలో అస్తిత్వాన్ని అనుభవం చేసుకోవటం. ఎవరికైనా సరే సత్య వ్యవహారంలో జ్ఞానం అనేది లభ్యమవుతుంది. హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవం చేసుకుంటే ఇంకా చాలా తీవ్రంగా వ్యక్తి ఈ ప్రపంచాన్ని గుర్తించగలుగుతారు. సాంసారిక వ్యవహారం యొక్క సంవేదన చాలా ఉన్నది. ఏ విధంగా సముద్రము నుండి లేచేటువంటి అలలు మళ్ళా దానిలోనే కలిసిపోతూ ఉంటాయి, ఒక చోట నిలబడవు. కొన్ని దృఢంగా ఉంటాయి, కొన్ని తేలిగ్గా ఉంటాయి, మన మధ్యలోనే కలిసిపోతూ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ స్థలంకి దాని నుండి ప్రభావితమైనటువంటి వ్యక్తి ఇంకెప్పటికీ పరివర్తన అనేది కాదు, దీనిలోనే ఇరుక్కుపోతూ ఉంటారు. దీని యొక్క విలువ ఏముందో తెలిసిన నాడు రేపు అనేది వారికి ఉండదు. దీనిలో ఆలన పాలన ప్రతి ఒక్క సెకండు కూడా పరివర్తనాత్మకమైనది. దీనికి విలువ ఏమేమి ఉంటుంది? పరిస్థితుల యొక్క ప్రవాహంలో నది లాగా కొట్టుకుపోవటమే. రోజు కూడా ఏదో ఒక మృత్యు ముఖంలోకి ఎవరో ఒకళ్ళు పడిపోతూనే ఉంటారు. మృత్యు ముఖంలో కొందరు లేచి నిలబడతారు, కొందరు యొక్క దౌర్భాగ్యము అనుసారంగా వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఇది దర్శనీయంగా మరి అనుభవం చేసుకోవాలి. వ్యక్తిలో సత్యమును గుర్తించటం కళ్ళల్లో, మరి ఏదైతే రెండవ యొక్క మృత్యువులో తమ మృత్యువుని ఎవరైతే చూడగలుగుతూ ఉంటారో వాళ్ళు అందరితో పాటు కూడా ఉంటూ కూడా నెమ్మది నెమ్మదిగా మరణం వైపుకు వెళ్ళిపోతున్నామన్న ప్రక్రియలో వాళ్ళు పరివర్తన అనేది స్టార్టింగ్ చేసుకుంటారు. ఎంతవరకు అయితే తమ పూర్ణత్వాన్ని వాళ్ళు పొందరో అంతవరకు మరి అన్వేషణలో ఉంటూనే ఉంటారు. చూడటం కోసం ఆలోచన సూక్ష్మ దృష్టి అనేది ఉంటుంది. ఈ దృష్టి యొక్క పరిశోధనలోనే సూక్ష్మంగా చూడటము, ఆలోచన సూక్ష్మ దృష్టి కావాలి. దృష్టి వెతుకులాటలో పరశురాముడు కూడా ఈ విధంగానే సమయాన్ని గడిపేశారు. ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే ఒక గుడ్డివాడు వెనకాల రెండవ గుడ్డివాడు నడుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా లోక వ్యవహారం కేవలం ఈ విధంగానే కనిపిస్తూ ఉంది. విశేషమైన ప్రపంచము యొక్క వ్యావహారికాన్ని తెలుసుకోవటానికి సత్యాన్ని తెలుసుకోవాలి, గుర్తించాలి. దానితో పాటే వ్యక్తి యొక్క దుఃఖము కూడా విసర్జితమైపోతుంది. ఈ దుఃఖ ప్రపంచం యొక్క వ్యవహారం కరెక్ట్గా గుర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఏమీ వాళ్లకు దాని యొక్క ప్రభావం అనేది పడదు. ప్రపంచము సరిగ్గానే అది ఉంటుంది. కానీ మనం ఏదైతే మరి ఈ జ్ఞానాన్ని పొందటానికి అధికారిగా అవుతామో వీటన్నిటికీ అతీతంగా అయిపోతాము. ఏ వ్యక్తి అయితే లోపల దాగిబడి ఉన్న సచ్చితానందాన్ని, జీవితము మరియు జగత్తు యొక్క సరైన అనుభూతిని, ఆనందాన్ని పొందుతూ ఉంటామో, తెలుసుకుంటామో, సత్యాన్ని గ్రహిస్తామో, సత్యాన్ని తెలుసుకోవటము, ఆనందాన్ని పొందటము అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే నా యొక్క వ్యవహారము పూర్తిగా ఉదాహరణగా, భలే బాల్యంలోనే నా వ్యవహారం ఏముంది, నేను మర్చిపోయాను. కుమార స్టేజ్లో అంటే బాల్యావస్థ నుండి యవనావస్థలోకి వస్తే నా వ్యవహారము వేరే విధంగా ఉంది, యవ్వనం తర్వాత ఇంకో రకంగా ఉంది. ఈరోజు నా యొక్క వ్యవహారం రెండిటికీ పూర్తిగా భిన్నంగా వేరువేరుగా ఉన్నది. ఇలా నా వ్యవహారమే దాని యొక్క పరిణామం ఏమన్నట్టు ఇది పూర్తిగా తెలుసుకోకపోతే ఆ వ్యక్తి ద్వారా ఏ సమయంలోనూ ఏ కర్మ కూడా ఉచితంగా భావించి దాని యొక్క పరిణామాన్ని ఎదురుగా పెట్టుకొని కర్మలు చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేది వారి యొక్క లక్ష్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా ప్రపంచంలో ఏదైతే మరి ఫలితాన్ని అంగీకరించకుండా మరి ఎవరైతే లక్ష్యం కోసం, ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారో
వారు కూడా విశేషంగా పరశురాముడి దృష్టిలాగే ఆశ్చర్యజనకమైనగా ఆశ్చర్యంగా ఆ వ్యక్తి ఎంత కర్మ ఫలితాలను పొందుతూ ఉంటారో ఆ ఫలాన్ని పొందడానికి వారు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారో అంతా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఫలితం పొందడానికి పూర్వమే సామ్రాట్లు కూడా భికారీగా అయిపోయారు, అంటే జ్ఞానంతో భికారీగా అయిపోయారు. వాళ్ళ యొక్క లక్ష్యంను ఛేదించలేరు. ఈ యొక్క తృష్ణ దుష్పురంగా అయిపోయింది. స్వరూప సంపాద ఫలితము ఏమీ ఉండదు. అర్థమవుతుంది కదా, ఈ ప్రపంచం యొక్క వ్యవహారంని మర్చిపోవాలి. పరశురాముడి దృష్టిలో కూడా నిశ్చింత రూపంలో బాహ్యము అనేది ఏమీ లేదు. లోపల లోపల అంతర్గత ఆనందము సచితానందమే ఉన్నదని తెలుసుకున్నాడు. ఆ యొక్క ఫలితము లోపల ఏముందో గ్రహించాడు. అప్పుడు అన్నిటికీ కూడా అతీతమై మరి బాహ్య ప్రపంచం నుండి అతీతమైపోయారు. అందుకని బాహ్యము అనేది బాహ్యం నుండి శాంతి సుఖము పరమానందం పొందటం అసంభవం. లోపల నుండి పొందటము సంభవం. కొంచెం పొందాలి అంటే కొంచెం వదలాలి. బాహ్యంగా ఉండి కూడా మీరు లోపల లోపల పురుషార్థం చేయాలి. సత్యం వైపుకి పరశురాముడు అర్థం చేసుకోవాలి చేసుకున్నట్లుగా ఇక్కడ మరి అందరూ కూడా ఏంటి ఫలితమన్న శబ్దాన్ని మర్చిపోవాలి. అప్పుడే యథార్థమైనటువంటి జ్ఞానము ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దసరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కి బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లో మీకు అందుతాయి. నమస్తే, ధన్యవాదాలు, పరం మహాశాంతి.